ప్రవీణ్ కుమార్ సీఎం కావడం అంటే మీరందరూ సీఎం లాగా గుండాల మదన్ కుమార్ డాక్టర్ ఎమ్మెల్యే నర్సంపేట కావడం అంటే మీరందరూ కూడా ఎమ్మెల్యేలైనట్టే నర్సంపేట నుండి చెన్నారావుపేట చెన్నారావుపేట నుంచి దుగ్గొండి దుగ్గొండి నుంచి నెక్కొండ నెక్కొండ నుంచి నర్సంపేట పట్టణం ఇక్కడ ఉండే ప్రతి ఒక్క ఖానాపూర్ అందరూ కూడా ఎమ్మెల్యేలైనట్టే మిత్రులారా మిత్రులారా ఈ రోజు రెడ్డి దొరలు వెల్మ దొరలు కమ్మ దొరలు వాళ్ళే కావాలి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు కావతా బరాబర్ కావాలి కూలి తల్లి బిడ్డలు కాళ్ళ నొప్పులున్నా కీళ్ళ నొప్పులున్నా కొడవళ్ళు పెట్టుకొని కై కూలి తల్లి బిడ్డలు కూడా సీఎంలు కావాలి ఎమ్మెల్యేలుగా కావాలి మిత్రులారా మిత్రులారా అదే గుడిసెలల్లో పుట్టిన మట్టి బిడ్డల మేము రెక్కాడితే డొక్కాడని వెట్టి చాకిరి చేసుకునే కుటుంబాల్లో పుట్టిన మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాన్యశ్రీ కాంశీరాము గారి పుణ్యమాని వాళ్ళ ఆశీర్వాదంతో ఒక్క నిమిషం ఒక్క నిమిషం జోష్ ఉండాలి హోష్ కూడా ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశీర్వాదంతో మాన్యశ్రీ కాంశీరామ్ గారి స్ఫూర్తితో బహంజీ కుమారి మాయావతి గారి మార్గదర్శనంలో మేము కూడా గాలి మోటార్లో వచ్చినాం బిడ్డ మా ఇంట్లో గుడిసెలు కావచ్చు మావి రేకుల షెడ్లు కావచ్చు మా అవ్వలు మా యాడీలు వాళ్ళందరూ కూడా రోజు కొడవలి పట్టుకొని సర్ది కట్టుకొని కైకిలు పోతారు కావచ్చు మా ఇండ్ల చుట్టూ మా ఇండ్లకు కనీసం సిమెంట్ లేదు కావచ్చు మా పిల్లలకు చెప్పులు కొనివ్వడానికి డబ్బులు లేకపోవచ్చు మాకు పాకెట్ మనీ ఇవ్వడానికి కేటీఆర్ కొడుకుకు 40 లక్షలు ఇచ్చినట్టుగా పాకెట్ మనీ ఇవ్వడానికి మా ఇళ్లలో పైసలు లేకపోవచ్చు కాక బిడ్డ ఒక్క నిమిషం బిడ్డ మా అవ్వలు రోడ్లు ఊడ్చుకునే అవ్వలు ఉపాధి కార్మికులైన మా అక్కలు మా అన్నలు రోడ్ల మీద పనులు అనుకునే మా అమ్మలు అక్కలు అదేవిధంగా ఆటో డ్రైవర్ అన్నలు లారీ క్లీనర్ అన్నలు చేపలు పట్టుకునే ముదిరాజులు ఇంకోటి చెప్పిన అవ్వలు ఏంది చెప్పేనా అవ్వలు ఒక్క నిమిషం భయ్ అవ్వలు ఏం చెప్పి ఎరికేనా బిడ్డ పెళ్లిళ్ళకు పోతాం వట్టించేటోడు మనోడైతే లావు లావు ముక్కలేస్తాడు బంతలల్ల వడ్డించేటోడు మనోడు కాకపోతే బొక్కలు నీళ్ళ చారేస్తాడు ఇలా వడ్డించేటోడు తెలంగాణలో ఒక దొర దొర ఎవరికి సాయం చేస్తున్నాడు దొరలకే సాయం చేస్తున్నాడు కానీ ఇలా వడ్డించేటోడు మన బహుజన బిడ్డ బీసీ బిడ్డ ఎస్సీ బిడ్డ ఎస్టీ బిడ్డ చాకలి మంగలి కమ్మరి కుమ్మరి గౌడ ముదిరాజు మున్నూరు కాపు యాదవ పెరిక కటికే పద్మశాలి మాల మాదిగ లంబాడ ఎరుకల కోయ ముస్లిం క్రిస్టియన్ ఇన్ని కులాల నుంచి వచ్చిన బిడ్డలు అధికార పీఠం మీద కూసుంటే కూలీకి పోయే అవ్వల నడుమునొప్పి తగ్గుతుంది రోజు పారాసిమాల్ గోళీలు సద్దులల్లో పెట్టుకొని పోయే రోజులు బంద్ అవుతాయి కన్నీళ్లు బంద్ అవుతాయి కష్టాలు బంద్ అవుతాయి అమలారా మీరందరూ మీ అందరికీ పదాభివందనాలు మళ్ళా చెప్తున్నా నేను బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకు ఓటేసి ఇక్కడ ఉండే డాక్టర్ గుండాల మదన్ కుమార్ ముదిరాజును మీరందరూ ఎమ్మెల్యేగా చేస్తే రాబోయే రోజుల్లో భూమి లేని ప్రతి నిరుపేదకు కనీసం ఎకరం భూమి ఇచ్చి మా అక్కల పేరు మీదనే మా అమ్మల పేరు మీదనే పట్టా చేయబోతుంది బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు గుర్తుకే ఓటేస్తే గల్లి గల్లిన పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొచ్చిన కేసీఆర్ మందు షాపులు 90 ml షాపులను బంద్ పెట్టి వాటి స్థానంలో పాల షాపులు పెట్టబోతున్నది బహుజన్ సమాజ్ పార్టీ పాల షాపు పాలు మంచివా లేకపోతే సారాయి మంచిదా మీరే చెప్పాలి ఆన్సర్
పాలు మంచివా సారాయి మంచిదా? పాల షాపులు కావాలా కేసీఆర్ సారాయి షాపులు కావాలా? బహుజన్ సమాజ్ పార్టీ పాల షాపులు కావాలి. అమలారా అక్కలారా, బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే ప్రతి నిరుపేద అక్కకు చెల్లెకు ఒక వాషింగ్ మెషిన్ ఇస్తాం, బరాబర్ ఇస్తాం. ఎందుకు ఇవ్వకూడదు? మా అక్కలు పొద్దంతా కూలి పని చేస్తారు, నడివిరు కట్టుకుంటారు, చేతులకు దెబ్బలు కాళ్ళకు దెబ్బలు, మళ్ళా ఇంటికి వచ్చి బకెట్ల బట్టలు పెట్టి సబ్బు పెట్టి మళ్ళా నడివిరు కొట్టుకుంటా ఉతకాలే, మళ్ళా తన్నులు తినాలి ఇళ్ళల్లా, ఎందుకంటే వాళ్ళు తాగొస్తారు అప్పటికల్లా. బిడ్డ రోజులు పోబోతున్నాయి, నీ తాగుడు బంధు. మా అక్కల చేతులకు వాషింగ్ మిషన్ రాబోతున్నది. అదే విధంగా అందరూ అక్కలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి బిడ్డకు ఉచితంగా కారు డ్రైవింగ్ నేర్పించబోతున్నాము. బరాబర్ బరాబర్ నేర్చుకోవాలి. ఎన్ని రోజులని మనకు సైకిళ్ళల్లో తిరగాలి, లేకపోతే ఎర్ర బస్సులలో తిరగాలి? ఎందుకు మనం కార్లు కొనొద్దు? కేసీఆర్ ఒక్కడే తిరగాల కార్లలో, కేటీఆర్ ఒక్కడే తిరగాల, లేకపోతే కొన్న రెడ్డి ధరలు వెల్మ ధరలు వాళ్ళే తిరగాల, మనం ఎందుకు తిరగొద్దు మిత్రులారా? అదే విధంగా